విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలుగా మేమందరము ఇక్కడ సమకూర్చబడి కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ పిల్లలకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వినుటకు వారికి హృదయపూర్వకమైనటువంటి మనస్సును ఇష్టాన్ని దయచేయండి. వాటిని విని గ్రహించినట్లు వారి హృదయాన్ని తెరవండి తండ్రి. మీ చిత్తమును సంపూర్ణముగా బోధించుటకు తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రేమని దేవుని ప్రజలారా, దేవుని మహాదయలో దేవుని మహాకృపలో ఈ విధంగా ఈ సమయంలో దేవుని వాక్యంతో మనమందరం గడపాలనేది దేవుని యొక్క అపూర్వమైన వెలకట్టలేని సంకల్పం. ఎందుకంటే మానవ జీవితం అనేది ఒక పరిమితి కలది. పరిమితి కలిగిన ఈ జీవితాన్ని మనం అనేకమైన పనులకు పంచాలి, పంచుతాం అంటే షేర్ చేస్తాం. షేరింగ్ అంటే మన టైంని షేర్ చేస్తాం, మన శక్తిని షేర్ చేస్తాం, మన మనీ షేర్ చేస్తాం, మనకున్న ప్రతిదాన్ని కూడా ఈ జీవితంలో షేర్ చేస్తాం. ఒక రోజుంది 24 గంటలు. 24 గంటల సమయాన్ని మీరు మీకు నచ్చిన దానికి షేర్ చేస్తారు, అవునా కాదా? రాత్రికాలం ఉంది, ఎక్కువ సమయాన్ని మనం నిద్ర కోసం కేటాయించడం. నిద్ర కోసం మనం దాన్ని ఏం చేస్తాం? పక్కన పెడతాం. ఎంత సమయం పెడతాం? దాదాపు 8 గంటలు పెడతాం. కొంతమంది నిద్ర ప్రియులు అయితే 12 గంటలు కూడా పెడుతూ ఉంటారు. అంటే 12 గంటల సమయాన్ని వాళ్ళు దేనికి ఇచ్చేస్తారు? నిద్రకి ఇచ్చేస్తారు. 8 గంటల సమయాన్ని నిద్రకి ఇచ్చేస్తారు. కొంతమంది అయితే నిద్రకు అంత సమయం ఇవ్వడం ఎందుకు, 4 గంటలు ఇద్దాంలే అని రాత్రంతా ఊరి మీద తిరుగుతూ ఉంటారు. కొంతమంది 6 గంటలు ఇస్తూ ఉంటారు, కొంతమంది గంట ఇస్తారు, కొంతమంది 2 గంటలు ఇస్తారు. ఇలా మన దైనందిన జీవితంలో మనకున్న ఒక పరిమితి, ఒక చక్రం ఉంది. ఆ చక్రంలో కాలచక్రం, ఆ కాలచక్రంలో మనకంటూ ఒక పరిమితి నిర్ణయింపబడింది. ఆ నిర్ణయింపబడినటువంటి పరిమితిలో మనం ఈ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం, అంటే పంచుతూ ఉంటాం అన్నమాట. అన్నం వండిన తర్వాత తల్లి ఎవరి సామర్థ్యాన్ని బట్టి కొంచెం ఎక్కువ తినేవాడికి 2 గరిటలు ఎక్కువ వేస్తుంది, కొంచెం తక్కువ తినే కొడుకు అయితే 2 గరిటలు తక్కువ వేస్తుంది, బయట పని చేసి వచ్చేవాడికైతే ఎక్కువ వేస్తుంది, ఇంట్లో అమ్మాయి అయితే తక్కువ వేస్తుంది. ఇలా ఆ వండిన కుండ రోజు ఎంత తింటారో అమ్మకి తెలుసు కాబట్టి దాని కొలత ప్రకారంగానే వండుతుంది కదా. ఎంత రోజు వండే వాళ్ళకి తెలిసిపోద్ది ఎన్ని బియ్యం ఇంట్లో అవుతాయి, ఎన్ని బియ్యం పడతాయి, ఎంత అన్నం వండాలి, ఎంత తింటాం మనం, ఎవరెవరు ఎంత తింటారు, దాన్ని బట్టి ఎంత మనం కేటాయించాలి, బియ్యంలో ఆ బస్తాలో నుండి ఎన్ని బియ్యం బయటికి తీయాలి అనేది తల్లికి ఈజీగా అర్థమైపోతుంది. సో దాని ప్రకారంగా కొన్ని బియ్యం బయటికి తీస్తుంది, దాన్నే వండుతుంది, అందరికీ సమానంగా పెడుతుంది, ఇలా షేర్ చేస్తుంది. అదేవిధంగా మనకు రోజు అనేది దేవుడు ఇచ్చాడు. ఈ రోజులన్నీ కలిపితే సంవత్సరం అవుతుంది, సంవత్సరాలన్నీ కలిపితే మన జీవితం అవుతుంది. ఈ జీవితాన్ని కూడా మనం షేర్ చేస్తున్నాం, కేటాయిస్తున్నాం. దేనికి కేటాయిస్తున్నాం అంటే మెయిన్గా మన జీవితంలో నిద్రకు మనం ఉపక్రమించే సమయం ఉంటుంది. నిద్ర మన జీవితంలో చాలా ముఖ్యం. దాదాపుగా ప్రతి మనిషికి 6 నుండి 8 గంటల సమయం నిద్ర అనేది ఉండాలి. ఎంత ఉండాలి? దాదాపుగా 6 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉండాలి. అలా గాఢ నిద్ర పోయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎవరికైతే నిద్ర తక్కువైపోతుందో వాళ్ళకి ఆరోగ్యం తక్కువైపోతుంది. కనుక దాదాపు 8 గంటల సమయం అనుకుందాం. కాసేపు 8 గంటల సమయాన్ని మనం నిద్రకి ఇచ్చేయాల్సిందే, ఇంకా వేరే అవకాశం లేదు. ఆ 8 గంటలు నిద్రకి ఇచ్చేయాలి. 8 గంటలు నిద్రకి ఇచ్చేస్తే ఇంకా మనకు మిగిలింది ఎంత చెప్పండి? ఎంత? 24లో 8 తీసేస్తే ఇంకెంత? ప్రతిరోజు మనకు 16 గంటల సమయం ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది మనకు 16 గంటల సమయం. కానీ కొంతమంది సోమరిపోతులు ఉంటారు, వాళ్ళు 8ని పెంచుతుంటారు. 8ని పెంచడం వల్ల మన 16లోనే తగ్గిపోద్ది. 8ని 10 చేసావనుకో నీకు మిగిలింది ఎంత? 14 అంతే కదా. దాన్ని 14 చేసావనుకో నీకు మిగిలింది ఎంత?
పదే సో అంత అవసరం లేదు అది మళ్ళీ నష్టం శరీరానికి నష్టం ఆరోగ్యం కాదు అది అధిక నిద్ర ఆరోగ్యమా లేదు అందుకే ప్రభు అంటాడు ఇంకెంత సేపు పండుకొందువు నీ కన్నులకు కునికిపోట ఇంకెంత సేపు ఇంకా లేవకుండావు సోమరి ఇంకా కునికిపోటు ఇంకా నిద్ర ఇంకా పడుకుంటాను ఇంకా సేపు పడుకుంటాను శీతాకాలం మెయిన్గా మనకు అసలు ఈ సీజన్లో అసలు లేవబుద్ధిగా దుప్పటి కప్పుకున్నామంటే ఇంకా అలాగే ఉంటాం ఇంకొక గంట పడుకుందాంలే ఇంకొక గంట తర్వాత లేద్దాంలే ఇంకొక గంట తర్వాత లేద్దాంలే అనుకుంటుంటారు చాలామంది అలా మన సోమరితనంతో మనకున్న అజ్ఞానంతో మన సమయాన్ని మనమే కిల్ చేస్తున్నాం అంటే మన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం చంపేస్తున్నాం ఇప్పుడు 8 గంటల సమయం మనం నిర్ధారించుకున్నాం 24లో 8 తీసేస్తే ఇక 16 గంటల సమయం ఉంది ఈ 16 గంటల సమయాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఎస్ ప్లాన్ చేసుకో ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక దానిని ఏం చేసుకోమంటుంది బైబిల్ సద్వినియోగం చేసుకోండి అని మన బైబిలే చెప్పింది సాక్షాత్తు దేవుడే వ్రాయించాడు ఒకసారి చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఎందుకు పోనీయక అంటే పోతుంది పట్టుకోకపోతే ఏం చేస్తుంది పోతుంది పట్టుకోకపోతే పోతుంది ఆ ట్యాప్స్ వదిలినప్పుడు ఒక పంచాయతీలో పనిచేసే వ్యక్తి ఉంటాడు ఇదే పని మీద ఉంటాడు ఉదయం రిలీజ్ చేస్తాడు వాటర్ మళ్ళీ సాయంత్రం రిలీజ్ చేస్తాడు ఆ టైంలో మనం బిందెలు పెట్టుకుని రెడీగా ఉంటాం లేకపోతే మోటార్ స్విచ్ ఆన్ చేసుకుని రెడీగా ఉంటాం ఎందుకంటే ట్యాంక్లోకి ఎక్కించుకోవడానికి మొత్తం మీద వాటర్ కావాలనుకున్నప్పుడు ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి బిందె పెట్టుకుని వాటర్ నింపుకొని ఇంటికి తీసుకెళ్తాం మనం తాగడానికి నీళ్లు కావాలి సో అదే పనిగా బిందె పెట్టి వదిలేశారనుకోండి ట్యాప్ ఇప్పేసి లేదా బిందె పెట్టకుండా ట్యాప్ ఇప్పేసి వదిలేశారనుకోండి ఆ సమయానికి ఆ నీళ్లు మామూలుగా వచ్చేస్తాయి సో మీరు వాటిని పట్టుకోకపోతే అవి ఏమైపోతాయి వృధా అయిపోతాయి అలా నీళ్లను వృధా చేస్తున్నారనుకోండి ఎవరైనా చూశారనుకోండి మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తారు బుద్ధి చెప్తారు ఒక రకమైన హెచ్చరిక కూడా జారీ చేస్తారు ఎందుకంటే అవి త్రాగునీరు వేస్ట్ అయిపోతే మళ్ళీ కావాలంటే రాదు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మన అనంతపురం లాంటి ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో నీళ్లు దొరక్క ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో లోతైన బావుల్లోనికి దిగి స్త్రీలు బిందె మీద బిందె పెట్టుకుని పసిపిల్లలతో అక్కడికి వెళ్ళి ఆ ప్రమాదకరమైన బావుల్లోనికి ఆ రాళ్ల మీద దిగి వాటిని చిన్న చిన్నగా ఓట నీళ్ల ఓట చిన్న చిన్న ఓట బయటకు వస్తూ ఉంటే చిన్న గ్లాసెస్తో వాటిని తోడుకొని ఆ బిందెలు నింపుకొని 3-4 గంటలు ఒక బిందె నీళ్ల కోసం కేటాయించేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఎంత బాధాకరమైన విషయం అది వాళ్ళకి తెలుసు నీటి విలువ సమృద్ధిగా ఉన్న వాడికి నీటి విలువ తెలుస్తుందా తెలీదు వాడు ఆ నీటిని వృధా చేస్తూ ఉంటాడు వృధాగా గడిపేస్తూ ఉంటాడు వృధాగా నీటిని వాడేస్తూ ఉంటాడు ఈ విధంగా నీటి ఎద్దడి ఎక్కడైతే ఉందో అక్కడ నీటి విలువ అర్థమవుతుంది సమయం విలువ మరి మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఇక్కడ సమయం విలువ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎవరు లేరు ఎందుకంటే అందరం కూడా సమయాన్ని వాడతాం అంతే రీఛార్జ్ ఏం లేదు కదా రీఛార్జ్ ఏమైనా ఉందా నో పేమెంట్ ఇదేమి కష్టపడి కొనుక్కొచ్చింది ఏం కాదు ఉచితంగా వస్తుంది టైం బట్ యు నో వన్ థింగ్ టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ యు మస్ట్ నో వన్ థింగ్ టైం అనేది చాలా విలువైనది చాలా అంటే చాలా విలువైనది మరి దాని విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది ఎద్దడి వచ్చినప్పుడు తెలుస్తుంది నీటి ఎద్దడి అంటారు నీటి ఎద్దడి వచ్చినప్పుడు నీటి విలువ తెలుస్తుంది కరెంటు పోయినప్పుడు కరెంటు విలువ తెలుస్తుంది అంతే కదా ఆరోగ్యం పోయినప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది ఆహారం మన దగ్గర నుంచి పోయినప్పుడు ఆహారం విలువ తెలుస్తుంది బంధాలు మన నుంచి దూరం అయిపోయినప్పుడు బంధాల విలువ తెలుస్తుంది వస్తువు మన దగ్గర నుంచి చేజారిపోయినప్పుడు వస్తువు విలువ తెలుస్తుంది సమయం అయిపోయినప్పుడే సమయం విలువ తెలుస్తుంది ఇప్పుడు నా ఫోన్లో అన్లిమిటెడ్ ఆఫర్ ఉంది సో అన్లిమిటెడ్ ఆఫర్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నా 399 ఏమో ఆఫర్ ఉంది కదా మనకి సో ఆఫర్ ఉంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నా నా ఫోను ఒకరోజు నాకు ఒక సిగ్నల్ వస్తుంది లేదా నాకు ఒక మెసేజ్ వస్తుంది ఏమనంటే ఈరోజుతో నీ ఫోన్లో ఉన్నటువంటి ఆఫర్ అయిపోయింది అని
ఆఫర్ అయిపోయింది అనగానే సరిగా ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేకపోవడం లేదా నా అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోవడం అదే నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం ఏదో జరిగింది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేస్తే తప్ప నా ఫోన్ ఎవరికి వెళ్ళదు, నేను ఎవరికి ఫోన్ చేయలేను. నాకప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఫోన్ చేయడానికి. సో నా దాంట్లో బ్యాలెన్స్ లేదు, వేసుకునే అవకాశం కూడా నాకు లేదు. అప్పుడు అర్థమవుతుంది నాకు బ్యాలెన్స్ విలువేంటో. ఆ బ్యాలెన్స్ ఉంటే ఎంత బాగుండేదో అప్పుడు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇలా చాలా విషయాల్లో మనం చాలా లైట్ తీసుకుంటాం, కేరింగ్ ఉండదు, సీరియస్నెస్ ఉండదు, చాలా లైట్ తీసుకుంటాం. అలా లైట్ తీసుకున్నప్పుడు మనకు దాని విలువ తెలీదు, కానీ ఒకరోజు దాని విలువ తెలుస్తుంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనం ఏం కోల్పోయినా మళ్ళీ వస్తాయేమో, కానీ సమయం కోల్పోతే మాత్రం మళ్ళీ రాదు. ఇప్పటివరకు మనం చాలా సమయాన్ని వదిలేసాం నీళ్ళ ట్యాప్ ఇప్పేసి బిందెలో నుంచి నీళ్ళు గారిపోతున్నట్టు. అది మీ ఆ ఇమేజ్ మీ మైండ్లో ఉండనివ్వండి. బిందెలో నుంచి నీళ్ళు కింద గారిపోతూ ఉన్నాయి, ట్యాప్ మనం కట్టలా పోనీ, అలా ఇంకో బిందెలోనికి ఆ నీటిని పట్టలా. అప్పుడు ఏమైంది? ఆ వాటర్ మొత్తం ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. సో ఇలాగే మన టైం కూడా, మన ప్రీసియస్ టైం కూడా చచ్చిపోతుంది, కిల్ అయిపోతుంది. మనమే చంపేస్తున్నాం, మనమే మన సమయాన్ని ఏం చేస్తున్నామంటే చంపేస్తున్నాం. మనమే మన సమయాన్ని వృధా చేస్తున్నాం. అసలు సమయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? సమయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచిస్తే కాలగతులు దేవుని వశములో ఉన్నవి. కాలమును ఇచ్చినది, కాలమును నిర్ణయించినది ఆయనే. అందుకే అంటాడు ప్రసంగ గ్రంథంలో, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అంటాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అని అడగగలుగుతున్నాడంటే అసలు నాకు కాలం ఉందని ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి. నీ టైం ఇంకా అవ్వలేదు, కూర్చో అన్నాడంటే ఓ టైం ఇచ్చింది ఎవరన్నమాట? ఆయనే. అందుకే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అన్నాడు. హిజ్కియా గారికి నీకు ఇంకో 15 సంవత్సరముల ఆయుష్యమును ఇచ్చేదను అన్నాడంటే ఇవ్వగలిగే శక్తి ఎవరిది? ఆయనది. తీసివేయగలిగే శక్తి ఎవరిది? ఆయనది. అంటే నీకు ఇచ్చిన సమయం, ఈరోజు మనం వృధాగా పొద్దునుంచి చాలా సమయాన్ని వేస్ట్గా గడిపే ఉండుంటాం, లేదా ఈ సంవత్సరం అంతా వేస్ట్గా చాలా సమయాన్ని గడిపే ఉండుంటాం. వేస్ట్గా గడిపే సమయం చాలా ఉంటుంది మన జీవితంలో. ఒకసారి ఒక ప్రయోగం చేయండి, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఒక 24 అవర్స్ మీరేం చేశారో రాయండి ఒక బుక్ మీద, లేదా మీ చేతిలో ఆల్రెడీ టైం కిల్లర్ ఒకటి ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది టైం కిల్లింగ్ మెషిన్ అనమాట. అది మన టైం మనకు తెలియకుండానే కిల్ అయిపోవాలంటే ఇది ఒక్కటి ఉంటే చాలు మన చేతిలో. మనకు తెలియకుండానే మన సమయాన్ని ఇది ఏం చేస్తుంది? వృధా చేస్తుంది. అలా మన విలువైన సమయాన్ని బోలెడంత కిల్ చేసుకోవాలి ప్రశాంతంగా అంటే ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. వ్యర్థంగా చాలా సమయం కిల్ అవుతుంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని యాప్స్ కూడా వచ్చాయి. స్మార్ట్ ఫోన్ నువ్వు ఎలా వాడుతున్నావు, ఎంత సమయం వాడుతున్నావు, ఏమేమి వాటికి ఎంతంత టైం వినియోగిస్తున్నావు అని చెప్పడానికి మనకు కొన్ని యాప్స్ వచ్చాయి. వాటిని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకోండి, నువ్వు ఫేస్బుక్లో ఎంతసేపు ఉన్నావు, వాట్సాప్లో ఎంతసేపు ఉన్నావు, ట్విట్టర్లో ఎంతసేపు ఉన్నావు, యూట్యూబ్లో ఎంతసేపు ఉన్నావు, ఇలా నువ్వు ఏ యాప్లో ఎంతసేపు ఉండి ఎంతసేపు యూజ్ చేసావు అనే విషయాలన్నీ కూడా ఆ టైం అంతా కూడా నోట్ చేసి నీకు స్పష్టంగా సాయంత్రానికి చూపిస్తూ ఉంటుంది. ఒక ఛాలెంజ్ మీరు తీసుకోండి, 24 గంటల సమయాన్ని మీరు ఎలా వాడుతున్నారు. సమయమును పోనీయక అని ఆయన అంటున్నాడు. నువ్వు ఎంత పోనిస్తున్నావు, ఎంత వదిలేస్తున్నావు అనేది నీకు తెలియాలి. ఎంత వదిలేస్తున్నావు? ఊరికే ఇష్టం వచ్చినట్టు ట్యాంక్లో పెట్రోల్ ఉన్నప్పుడు సరదాగా తిరుగుతాం, ఖాళీగా తిరుగుతాం, పని ఉండదు అప్పుడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సరదాగా బైక్లో పెట్రోల్ ఉంది, ఫుల్ ట్యాంక్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా, ఫుల్ ట్యాంక్రా బై అంటాడు. తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. ఎక్కడో ఇంపార్టెంట్ పనిలో వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది, అరే ఆ 1 లీటర్ పెట్రోల్ ఉండుంటే ఎంత బాగుండేదో కదా. నిజం, నేను ఆ విషయం నా స్నేహితుడే చెప్పాడు. ఎందుకంటే వాడికి అసలు విలువ తెలియకుండా ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకునేవాడు. సరదాగా తిరుగు, ఏదో పని పనేం లేదు, సరదాగా అలా వెళ్ళొద్దాం అంటే అలా వెళ్ళొద్దాం, అలా వెళ్ళొద్దాం అన్నట్టు అంతే. అలా తిరిగేవాడు కారులో కానీ బైక్లో కానీ అలా తిరిగేవాడు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఒంటి మీద హాట్ వాటర్ పోసేసుకున్నాడు. హాట్ వాటర్ లాగేసుకుని మీద పోసేసుకుంటే ఒళ్ళంతా కాలిపోయింది. కాలిపోతే ఇప్పుడు హడావుడి హడావుడిగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. బండి తీశారు, సగం మధ్యలో బండి అయింది.
చూసారు అప్పుడు అనిపించింది అయ్యో నేను ఇలా వృధాగా చేసిందంతా ఈరోజు ఇందులో ఉండుంటే నేను వృధా చేసింది ఈరోజు ఈ ట్యాంక్లో ఉండుంటే నేను జాగ్రత్తగా వాడుకుని ఉండుంటే ఇప్పుడు అది ఉపయోగపడేదిగా డబ్బులు కూడా అంతే ఉన్నప్పుడు మనకు కళ్ళు మూసుకుపోతాయి ఎలా ఖర్చు పెడతాం మనకు తెలియదు వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తాం పనికిమాలిన వాటికి ఖర్చు చేస్తాం ఒకరోజు మనకి పనికొచ్చే పనికి ఆ డబ్బు కావాల్సి వస్తుంది కానీ అప్పుడు మనం పనికొచ్చే పనికి దాన్ని వినియోగించలేకపోతాం అప్పుడు మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ధనాన్ని అంతా దేనికి వినియోగించావురా నాయన అంటే పనికిమాలిన పనులకు ఎక్కువ వినియోగించావు మరి పనికొచ్చే పనులకు నీ ధనం ఎంత వినియోగింపబడింది అంటే ఏముండదు తీరా వెనక్కి తిరిగి చూస్తే పనికిమాలిన పనులకు మన కోసం చేసుకున్నది ఎక్కువ ఉంటుంది చట్టాలో పనికొచ్చే పనులకు దేవుని పనుల కొరకు సత్య సంబంధమైన కార్యాల కొరకు చేసింది ఏమైనా ఉందా అంటే అది చాలా తక్కువ కనబడతా ఉంటుంది అన్నమాట ఇలా మన జీవితంలో ఇర్రెస్పాన్సిబుల్గా ఎన్ని విషయాల్లో మనం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ మన జీవితంలో విలువైన వాటిని కోల్పోతున్నాము విలువైన వాటిని వదిలేసుకుంటున్నాము విలువైన వాటికి మనం సమయాన్ని కేటాయించలేక దాన్ని పోగొట్టుకుంటున్నాము అన్నిటికంటే విలువైన సమయాన్ని కూడా మనం ఎలా పోగొట్టుకుంటున్నాము అనే విషయాన్ని ఇప్పుడు సీరియస్గా ఒకసారి ఆలోచించండి ప్రియులారా చాలా సీరియస్గా అందరూ ఆలోచించండి నీ జీవితంలో 24 గంటల సమయం ఉంది 24 గంటల సమయంలో నువ్వు ఎంత వృధా చేస్తున్నావు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నావు ఎంత వృధాగా పోతుంది వేస్ట్గా పోతుంది ఎంత పోతుంది వేస్ట్గా ఇలా వేస్ట్గా కాలం గడిపిన వాళ్ళే ఈరోజు పాతాళంలో యాతన పడుతున్నారు పాతాళంలో యాతన అనుభవిస్తున్నారు వాళ్ళు వేస్ట్గా కాలం గడిపారు అందుకే ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక వదిలియొద్దు సద్వినియోగం చేసుకొనుచు వినియోగించుకోండి నాయన మీకు ఇచ్చాను నేను యూజ్ చేసుకోండి అంటున్నాడు మీకు ఇచ్చాను ఏందా నేను చేసుకోండి యూజ్ చేసుకోండి ఎలా యూజ్ చేసుకోవాలి మంచిగా యూజ్ చేసుకోవాలా వ్యర్థంగా యూజ్ చేసుకోవాలా మంచిగా యూజ్ చేసుకోండి మంచిగా యూజ్ చేసుకోండి పాడు చేసుకోకండి అని చెప్తున్నాడు ఆయన ఇచ్చినోడే చెప్తున్నాడు మీరు మీకు ఇవ్వబడిన సమయాన్ని వృధాగా పోనివ్వకండి దాన్ని వృధాగా పోనీయక ఇవ్వబడిన సమయం చాలా విలువైనది దాన్ని ఏం చేస్తారంటే సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అజ్ఞాని ఏం చేస్తాడంటే తనకున్న సమయాన్ని లోకం కోసమో వృధా ప్రయాసతోనో వ్యర్థంగానో పనికిమాలిన పనుల కొరకు పాపపు క్రియల కొరకు మోసపు క్రియల కొరకు అంధకార క్రియల కొరకు గడుపుతూ ఉంటాడు కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే మొదట తన సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటాడు ఒక ప్లానింగ్ ఉండాలి మన టైంకి ఒక ప్లానింగ్ ఉంటే నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లానింగ్ లేకపోతే నీ లైఫ్ అసలు బ్యూటిఫుల్గా ఉండదు చందరవందరంగా ఉంటుంది ఇల్లుంది చక్కగా వస్తువు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టావనుకో ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది అదే ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయనుకో ఇల్లు ఎలా ఉంటుంది పందుల దొడ్డులే ఉంటుంది సో ఇల్లు అవుతుంది పందుల దొడ్డు అంటారు దాన్ని ఎందుకంటే పందుల దొడ్డుకి ప్లానింగ్ ఉండదు కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు ఏమైనా ఎక్కడైనా పడిపోవచ్చు ఎలా అయినా కంపు కంపుగా ఉండొచ్చు చందరవందరగా ఉండొచ్చు కానీ మన ఇల్లు అలా కాదు కదా ఏ ఐటెం ఎక్కడ ఉండాలి ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం ఇంటిని సర్దడం ఒక కళ అందుకే అంటారు పెద్దలు ఫస్ట్ ఇంటిని చూడు ఆ తర్వాత ఇల్లాల్ని చూడు అంటారు ఇల్లు చండాలంగా చంద్రవందరగా క్లమ్జీగా అసహ్యంగా ఉందనుకోండి ఇంక ఇల్లాలని చూడక్కర్లా ఎందుకంటే ఇల్లు అంత అసహ్యంగా ఉందంటే ఇవి ఇంకా అసహ్యంగా ఉంటుంది అనమాట అంటే నేను చెప్పేది పైరూపం గురించి కాసుమా అంత సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను అంత సౌందర్యం ఇప్పుడు బయట ఏదైతే ఉందో లోపల కూడా అది కనబడుతుంది అంటే ఒక సీరియస్నెస్ ఉందని అర్థం అక్కడ ఒక క్రమశిక్షణ ఉంది మీ దగ్గర ఏదైతే దగ్గర ఒక సీరియస్నెస్ ఉంది సైకాలజిస్టులు ఉంటారు రైటింగ్ని బట్టి కూడా మన మెంటాలిటీ చెప్పగలరట వాళ్ళు మనం రాసే చేతి వ్రాత పిచ్చి రాత రాతున్నాడు అనుకో పిచ్చి పిచ్చి ఉందనుకోండి వీడి రాత అంటే వీడికి అంత క్రమబద్ధీకరణ కలిగిన హృదయం లేదన్నమాట అదే గుండ్రంగా అందంగా నీట్గా ప్లాన్ చేసుకుంటూ రాస్తున్నాడు అనుకోండి వీడి జీవితాన్ని అలంకరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడేనన్నమాట ఇలా మన జీవితాన్ని అలంకరించుకోవాల్సినటువంటి వాళ్ళ మనమే ఉండి
మన జీవితాన్ని మనమే చేతులారా ఏం చేస్తున్నాం పాడు చేసుకుంటున్నాం. విలువైన సమయం మళ్ళీ రాదు. మీరంతా ట్రై చేయండి, ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. ఒక్క క్షణం కూడా మళ్ళీ మనకు తిరిగి రాదు, మన చేతుల్లోకి రాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అజ్ఞానుల వలె ఉండొద్దు. ఒక అజ్ఞాని కాలం విలువ తెలియక కాలాన్ని వృధాగా గడుపుతాడు. ఇంకా సమయం ఉందిలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటాడు. ఇక్కడ అజ్ఞానులు ఎవరు, జ్ఞానులు ఎవరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము అనగా సంఘము. బైబిల్లో మీకు పరలోక రాజ్యము అని కనబడినప్పుడు డైరెక్ట్గా పరలోకము అని వెళ్ళిపోకండి అక్కడికి. మరి ఏందట పరలోక రాజ్యము అంటే ఏంటి? సంఘము. సంఘాన్ని ఉద్దేశించి పరలోక రాజ్యము అన్నాడు. పరలోకాన్ని ఉద్దేశించి చెప్పినప్పుడు పరలోకం అనే చెప్పాడు. అంటే పరలోకము అనే సందర్భం, ఆ కాంటెక్స్ట్ వేరుగా ఉంది బైబిల్లో. పరలోక రాజ్యము అనే కాంటెక్స్ట్ వేరుగా ఉంది. ఈ రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటి మధ్య. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. పరలోక రాజ్యము అని చదువుతున్నప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి, పరలోకము అని చదువుతున్నప్పుడు ఆ సందర్భాలు ఏంటి, ఈ సందర్భాల ద్వారా దేవుడు ఏం చెప్పదలిచాడు అని మనకు తెలియాలి. ఇక్కడ పరలోక రాజ్యము అనగా సంఘము తమ దివిటీలు పట్టుకుని. మనం ఏం పట్టుకున్నాం? దివిటీలు పట్టుకున్నాం. ఎందుకు దివిటీలు పట్టుకున్నాం? మీ అందరికీ తెలుసు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమందు జ్యోతులు. బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు చేత వెలిగింపబడిన ఒక దివిటి. బాప్తిస్మం పొందనంత వరకు కూడా నువ్వు ఆరిపోయినోడివే, ఆరిపోయిన జీవితమే, నీదైనా నాదైనా. సో మనం ఆరిపోయిన బ్రతుకులు కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తు ద్వారా వెలిగింపబడుతున్నామో, నేను ఒక దివిటి, నువ్వు ఒక దివిటి. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ సంఘములోనికి రావటానికి అర్హులు. బాప్తిస్మం పొందలేదనుకోండి ఇంకా మనం, అంటే ఇంకా మనం సంఘంలోనికి మన అర్హత సాధించలేదు, మనం ఇంకా అన్యజనుల్లోనే ఉన్నాం దేవుని దృష్టిలో. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రాని తన చేతులు చాచి ప్రతి పాపిని ప్రభు పిలుస్తున్నాడు. వచ్చి నీ పాపాన్ని కడుక్కో అంటాడు. ఇమ్మీడియట్గా వెళ్తాం, మన పాపాన్ని కడిగేసుకుంటాం, క్రీస్తు రక్తంలో మారు మనసుతో కూడినటువంటి బాప్తిస్మం పొందుతాం. సో ఇంతే, బాప్తిస్మానికి ఇంకేం అర్హతలు అక్కర్లా. ఎందుకంటే మనంతట మనంగా మనం పాపాన్ని జయించలేము. అందుకే మనం బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటాం. అక్కడ నుంచి దేవుడు మనకు పాపాన్ని జయించగలిగే శక్తిని ఆయన ఇస్తాడు. మనమేమనుకుంటామంటే, బ్రదర్ నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మానేసి అప్పుడు తీసుకుంటా బాప్తిస్మం అని యవనస్తురాళ్ళు, కొంతమంది యవనస్తురాళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది యవనస్తులు కూడా చెప్తూ ఉంటారు, అన్నా చిన్న చిన్న ఉన్నాయి అన్న, మానేసి తీసుకుంటానన్నా అంటే నాకు నవ్వు వస్తుంది. నేను ఏమనుకుంటానంటే, జ్వరం వచ్చింది, తగ్గాక హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటానన్నా అన్నట్టుందిరా బాబు వీళ్ళ వ్యవహారం. జ్వరం వస్తే నువ్వేం చేయాలి? ట్యాబ్లెట్ కొనుక్కుని వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది. నువ్వేమంటావంటే, ఇది ఏదో డెంగీ ఫీవర్ అంటన్నా, దొంగ గుడితే వచ్చిందంట, సాతాను గుడితే వచ్చిందంట, నీకు కూడా అలాంటి ఫీవరే పాపం. సో ఈ డెంగ్యూ ఫీవర్ అంటేనటన్నా, ఇది తగ్గిన తర్వాత అన్న కొద్దిగా ఉంది, ప్లేట్లెట్స్ ఏవో తగ్గుతున్నాయట కౌంటు, ఇవి తగ్గిన తర్వాత అప్పుడు నేను ఎక్కడ జాయిన్ అవుతా? హాస్పిటల్లో జాయిన్ అవుతా, అక్కడికి వెళ్ళేప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాడు అనుకో, ఇమీడియట్గా నువ్వేమంటావు? అప్పుడు ఏమంటావు? ఏ బడిలో చదివి వచ్చావురా నాయన నువ్వు, ఏమైనా ఖరాబ్ అయిందా? డెంగ్యూ ఫీవర్ వచ్చిందన్న విషయం అర్థమైందా నీకు? బాగా అర్థమైంది, బాగా అర్థమైందా? బాగా అర్థమైంది అంటే ఆల్రెడీ నువ్వు పాపి అన్న విషయం నీకు తెలుసు. అవును, అప్పుడు ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చిందన్న విషయం తెలిసినప్పుడు నువ్వు ఎక్కడ పోవాలి? హాస్పిటల్కి పోవాలి, ప్రభు దగ్గర పోవాలి. ఆయన సహాయం చేస్తాడు, ఆయన హెల్ప్ చేస్తాడు. ముందెళ్ళి బాప్టిజం తీసుకో. అందుకే తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములు కడిగి వేసుకొనుము అంటున్నాడు. ఎందుకు తడవు చేస్తున్నావు నువ్వు, ఎందుకు లేట్ చేస్తున్నావు నువ్వు? ఇమ్మీడియట్గా లేచి నీ పాపాలు కడిగేసుకో, తర్వాత మళ్ళీ పాపం చేస్తానేమో ప్రభు. ఆగవయ్యా, నువ్వు ఆగు, నేనున్నాను కదా, అంతేనా ఆయన చెప్పింది? అదేనా? నువ్వు ముందు మారు మనసు పొందు, పాపక్షమాపణ కోసం ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ప్రభు దగ్గరికి వెళ్ళు, ముందు పాపాలు కడిగి వేసుకో, ఆ తర్వాత ప్రభువే నీకు సహాయం చేస్తారు, ప్రభువే నీకు శక్తినిస్తారు, ప్రభువే నీకు బలాన్ని ఇస్తారు, ఆయన మార్గంలో నిన్ను ఆయన నడిపించుకుంటారు ఆయన ఆత్మ సహాయంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాల చెంతకు రావాలి.
అలా వెలిగింపబడాలి. ఆరిపోయిన కొవ్వొత్తి వెలిగించేవాడే క్రీస్తు. క్రీస్తు మాటల ద్వారా, క్రీస్తు శక్తి ద్వారా, క్రీస్తు అనుగ్రహించే బలం ద్వారా ఆరిపోయిన ప్రతి దివిటి కూడా ఏమవుతుందంటే వెలిగింపబడుతుంది. అందుకే ఎవరో పూర్వీకుల పాట కూడా రాశారు, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో అని రాశారు. సో ఆల్రెడీ మనం ఆరిపోయిన దీపాలమే లోకంలో ఉన్నంత వరకు. అలా ఆరిపోయిన మన దీపాన్ని, మన దివిటిని బాప్తిస్మం ద్వారా ప్రభువు వెలిగించి ఇదిగో సంఘములోనికి, అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశపెట్టారు. ఇప్పుడు మీరందరూ వెలిగింపబడిన వారు. ఎక్కడున్నారు ఇప్పుడు? పరలోక రాజ్యంలో ఉన్నారు. మీకు ఒక సమయం ఉంది. ఈ బాప్తిస్మం పొందేంత వరకు కోల్పోయిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంతో పని లేదు. ఎందుకంటే అప్పటికి మనకేం లేదంటే జ్ఞానం లేదు, మనకి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో విలువ కూడా తెలియదు. మీరు, మీకు అందరికీ తెలుసు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ ఎపిసు పత్రికలో వ్రాయబడిన సందర్భం మీరు ఏదైతే చదువుకున్నారో అది ఎవరికి చెప్పబడింది? సంగమునకు వచ్చిన వారికా, సంగముకు వెలుపట వారికా? ఎక్కడ, ఎవరికి? సంగములోనికి వచ్చిన వారికే చెప్పబడింది. సంగములోని, సంగమునకు వెలుపట ఉన్న వారికి ఆ విషయం చెప్పాల్సినంత అవసరం లేదుగా. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని సంఘానికి వెలుపట ఉన్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు, సంఘములకు వచ్చిన వారికే చెప్పాలి. సో మనకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని వెలిగింపబడిన వారు, వెలిగింపబడిన వారు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. ఎస్, మనం అందరం పరదేశులము, ఎవరు? యాత్రికులము. మనం ఎక్కడున్నామంటే ప్రయాణంలో ఉన్నాం. ఎవరిని ఎదుర్కోబోతున్నామంటే ఆ ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. అలా ఎదుర్కోబోతున్న మనం ఎంత జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఈ సందర్భం చెబుతోంది. ఏం చెబుతోందంటే, వీరిలో 5 బుద్ధి లేనివారు. బుద్ధి అనగా ఏంటి? బుద్ధి అనగా ఏంటి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి అనగా వాక్యము. వీరిలో 5 ఏం కోల్పోయారటంటే బుద్ధి కోల్పోయారట. దివిటి వెలిగించుకున్నారు కానీ వీరికి ఏం లేదు? బుద్ధి లేదు. సో బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి మనకు రావాలి. బుద్ధి గలవాడు తన ప్రాణమును రక్షించుకుంటాడు, బుద్ధి లేనివాడు పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. బుద్ధి గలవాడు తన మార్గమును జాగ్రత్తగా కనిపెట్టుకుంటాడు, బుద్ధి లేనివాడు తన మార్గాన్ని కనిపెట్టుకోడు, తన జీవితాన్ని గ్రహించడు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ, ఎన్నో సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ వాడు పెడచెవిన పెడుతూనే ఉంటాడు. ఎందుకో దేవుని మాటకు విలువనివ్వడు, దేవుని మాటను ఖాతరు చేయడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, రాయబడుతున్న సందర్భం ఏం చెబుతుందంటే 3వ వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు అన్నాడు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి అన్నాడు. జాగ్రత్తగా చూడండి, దివిటి వెలిగింపబడిన తర్వాత ఒక నూనె ఉండాలి. ఆ నూనె ఈ దివిటిని మండిస్తూ ఉంటుంది. ఒక నూనె ఆ ఉంటేనే ఆ దివిటి ఏమవుతుంది? మండింపబడుతూ ఉంటుంది. నూనె అయిపోయింది అనుకోండి, దివిటి కూడా ఏమైపోద్ది? ఆరిపోద్ది. మీరు చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని వినాలి. ఈరోజు మీరు అందరూ సంఘంలోనికి వచ్చిన వారు, వచ్చి రాగానే మీరు అందరూ వెలిగింపబడిపోయారు. మీరందరూ వెలిగింపబడిన వారే. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడిన వారే. వెలిగింపబడిన దివిటికి నూనె అవసరం. నూనె లేకపోతే వెలిగి 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 ఒకనొక సమయంలో ఆ దివిటి ఏమవుతుందంటే ఆరిపోతుంది. ఆరిపోతే, ఆరిపోతే ఏంటి పరిస్థితి? తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. తనకంటే చెడ్డవైన మరి 7 ఎందుకు ప్లాన్ చేశాడు తెలిసేవాడు? ఇంతకుముందు వాడు ఒక్కడే ఉండేవాడు కాబట్టి నువ్వు ఒక రకంగా ఉండేవాడివి, ఉండేదానివి. ఈరోజు మారిపోయావు. మారిపోయిన తర్వాత మళ్ళీ మారిపోతావేమో అని భయం వేసి ఇంకొక 7 వచ్చి ఎక్కడ కాపురం ఉన్నారంటే నీలోనే మళ్ళీ. ఇప్పుడు చీకటి మరింత అధికమైపోయింది. చీకటి మరింత అధికమైపోయింది. ఎప్పుడైతే మరింత అధికమైన చీకటి మనలోనికి వచ్చేసిందో ఇంకా మన దగ్గర సత్క్రియలు ఏముంటాయండి? దుష్క్రియలు తప్ప. దుర్మార్గపు క్రియలు, దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గంగా సమయాన్ని అజ్ఞానంగా గడపడం తప్పితే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, సమయాన్ని మంచిగా ప్రభు కొరకు వినియోగించుకుందాం, సత్క్రియలు చేద్దాం, ప్రభు మార్గాలలో నడుద్దాం, ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెడదాం, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిద్దాం,
ఈ జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు, ప్రాణం ఎప్పుడు పోతుందో మానవునికి తెలీదండి. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. మనం అనుకుంటాం క్షేమంగా ఇంటికి చేరతాంలే, భార్య బిడ్డలను చూస్తాం, మన పనులన్నీ చక్కబెట్టుకుంటాం, సరదాగా అనుకుంటాం. అది మనం అనుకోవడం వరకే, కానీ నిజంగా అదే జరుగుద్ది అంటే జరిగితే దేవునికి స్తోత్రం, జరగకపోతే నీకు పిండం. అంతే కదా, మరి జరిగితే దేవునికి స్తోత్రమే. మనం అనుకున్నట్టుగా జరిగితే, మరి మనం అనుకున్నట్టుగా జరగలేదనుకోండి ఏం చేస్తాం? ఇక్కడ ఇదే మనకు ప్రాప్తం అనుకుంటాం అంతే. మరి మరి అలాంటప్పుడు నీ సమయాన్ని ఎందుకు వృధాగా గడుపుతున్నావు? ఎందుకు పాపపు క్రియల్లో, చీకటి క్రియల్లో, సత్కార్యాలు లేకుండా గడుపుతున్నావు అని అంటే, నూనె అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. సత్క్రియలతో మిమ్మును మీరే అలంకరించుకోండి అంటున్నాడు. సత్క్రియలతో మిమ్మల్ని మీరే అలంకరించుకోండి. అదే ఎఫెసు పత్రిక 2:10 కూడా చెప్తాడు, పూర్వమందు సిద్ధపరచబడినవి సత్క్రియలు మీ కొరకు, ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలవి. ఆ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనమందరం కూడా ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఎఫెసు 2:10. ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం ఆ సందర్భాలు, మనందరికీ తెలిసిన సందర్భాలు. చదవండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, లేదా వెలిగింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అలా దివిటి వెలిగించబడింది. దివిటి ఇంకా మండాలి 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 మండాలంటే సంఘములో సత్క్రియలు ఉండాలి. సంఘములో ఎప్పుడైతే సత్క్రియలు లేవో దివిటి మండదు, ఆరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం పొందడం అయిపోలేదు, అక్కడ నుంచి మనకు కావాల్సింది బుద్ధివాక్యం. బుద్ధి వాక్యం కావాలి. ఆ వాక్యంతో పాటు సత్క్రియలు. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు. అందులో 1, చారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రేమను చూపించటం, చారిటీ, అది ఎప్పటికీ నిలుస్తుంది అన్నాడు. అన్నీ పోతాయట, కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందట. అదేంటది? ప్రేమ. ఆ ప్రేమ ఉండాలి. ముఖ్యంగా సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం. సహవాసంతో పాటుగా దేవుని కార్యాలకు ఆసక్తి ఉండాలి. దేవుని కార్యాలలో నిమగ్నం కావాలి. దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. సత్క్రియలు చేయటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ఒక ముక్కలో చెప్పాలంటే నేను అంటూ ఉంటాను, సమయాన్ని సత్క్రియల కొరకు ఇవ్వాలి. జీవితాలు చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. సేవకులుగా మేమున్నాము, విశ్వాసులుగా మీరున్నారు, పరిచారకులైన పిల్లలున్నారు. అందరూ కూడా తమ జీవితంలో కొంత సమయాన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నాం, మనం కేటాయిస్తున్నాం. నువ్వు ఏ సమయాన్నైనా షేర్ చేసుకో, ఎవరికైనా కేటాయించు. కుటుంబానికి సమయమే తప్పదు, భర్తకు సమయమే, భార్యకు సమయాన్ని కేటాయించు, పిల్లల కోసం సమయాన్ని కేటాయించు, నీ ఆనందం కోసం సమయాన్ని కేటాయించుకో, నీ సంతోషం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ అనుదిన జీవితం కోసం సమయాన్ని కేటాయించుకో. కానీ అందులో ముఖ్యంగా సంగమా గుర్తుపెట్టుకో, సత్క్రియలకు సమయాన్ని కేటాయించకపోతే నూనె అయిపోయినట్టే, సహవాసానికి నువ్వు సమయాన్ని కేటాయించకపోతే నూనె అయిపోయినట్టే. చారిటీ, ప్రేమ, ఆ చారిటీకి నువ్వు సమయాన్ని కేటాయించకపోతే నీ నూనె అయిపోయినట్టే. నువ్వు దేవుళ్ళ నుండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతావు. అప్పుడు నీ దివిటి ఆరిపోతుంది. మన జీవితంలో సత్క్రియలు ఉండవమ్మా, అప్పుడు సత్క్రియలు ఉండవు. మన జీవితంలో బుద్ధివాక్యము ఉండదు, సత్యవాక్యము ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో నుంచి సత్క్రియలు వెళ్ళిపోయాయో, మినుక్ 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 అంటూ దీపం ఆరిపోతుంది. మరలా వెలుగున్న చోటుకి ఏమొచ్చేస్తుంది? చీకటి వచ్చేస్తుంది. ఈరోజు ఎంతోమంది జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళు వాళ్ళు పొందిన బాప్తిస్మ ఎప్పుడో మర్చిపోయారు తెలుసా వాళ్ళు? నిజమండి, వాళ్ళు పొందిన బాప్తిస్మ ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు బాప్తిస్మ పొందాములే అన్న భ్రమలో ఉన్నారు అంతే. వాళ్ళ దివిటి ఎప్పుడో ఆరిపోయింది. వాళ్ళ జీవితంలో మీరు గమనించండి, పరికించి చూడండి, వాళ్ళ సమయం ఒక్క సెకండ్ కూడా దేవునికి ఇవ్వరు. ఒక గంట కూడా వాళ్ళు దేవునికి సమయాన్ని ఇవ్వరు. వాళ్ళ జీవితంలో దేవుని కొరకు కేటాయించే సమయం లేదు. వాళ్ళు దేవుని కొరకు చేసేవేమీ లేవు. వాళ్ళు దేవుని కొరకు పడే ప్రయాసం ఏమీ లేదు. దేవుడు ఏ ఆజ్ఞల మార్గంలో అయితే వాళ్ళని నడవమన్నాడో, ఆ ఆజ్ఞల మార్గంలో వాళ్ళు నడవట్లేదు. జస్ట్ బాప్తిసం పొందారు అంతే. అది ఎప్పుడో పాతగిలిపోయింది. ఎప్పుడో ఆ దీపం, వెలిగింపబడిన దీపం ఎప్పుడో ఆరిపోయింది. ఆ 7 కూడా వచ్చేసే ఉండి ఉంటాయి, మరి మనకు తెలియదు ఆ విషయం.
మరి ఏడు వెంట పెట్టుకుని వస్తానన్నాడు కదా, ఆ ఏడు కూడా వచ్చేసి ఆల్రెడీ కాపురం మొదలు పెట్టేసి ఉండుంటారు, మనకు తెలియదు ఆ విషయం. సో ఈరోజు చాలా జీవితాలు అలాగే ఉన్నాయి ప్రియులారా, నామకార్థ వేషధారి భక్తి జీవితాలు. కేవలం ఏదో వాక్యం, ఏం తెలిసయ్యా నీకు వాక్యం అంటే కొంతే, అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న చిన్ని చిన్నవి అంతే. మరి మిగిలిన వాక్యం అంతా ఏంది, అది నీకు అవసరం లేదా అంటే నేర్చుకోవాలన్న తృష్ణ తపన మండుతుందా నీలో, ఆ జ్వాల ఉందా అంటే లేదు. ఒకప్పుడు దేవుని కోసం అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోయే జీవితాలు ఈరోజు అంత దూరం వెళ్ళాలా అనుకుంటున్నాయి. ఒకప్పుడు దేవుని కోసం ఎలాంటి త్యాగమైనా చేయాలనుకునే మండుతున్న సంఘాలు ఈరోజు అలాంటి త్యాగాలు అవసరమా అనిపిస్తుంది. ఒకరోజు కష్టానికి సిద్ధపడదాం అనుకున్న సంఘాలు ఈరోజు సుఖం కావాలనుకుంటున్నాయి. ఒకరోజు ప్రాణత్యాగమైనా ఓకే అని ప్రగల్భాలు పలికినటువంటి జీవితాలు ఈరోజు అమ్మో అని భయం భయంగా గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని జీవించేద్దాం అనుకుంటున్నాయి. ఒకప్పుడు సమయాన్ని కేటాయించిన జీవితాలు ఈరోజు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాయి, వేరువేరు కేటాయించేశారు వేరువేరు వాటికి. అందులో నేను చెప్తున్నాను కదా, దీనికి ఇచ్చే సమయం సత్క్రియలకు ఇస్తే ఎంత బాగుంటుందో తెలుసా, ఎక్కువ సమయం ఇస్తాం, నీకు తెలియకుండానే గంట గడిచిపోద్ది. గంట సరదాగా ఫేస్బుక్లోకి వెళ్ళండి, 7 గంటలకు వెళ్తే 9 అయినా రారేమో, అప్పుడే 9 అయిపోయిందా అంటారు. ఎందుకంటే లైక్లు ఉంటాయి, కామెంట్లు ఉంటాయి, ఇక్కడ షేర్లు ఉంటాయి, తక్కువ మరి అవన్నీ. ఇలా ఎంతో సమయాన్ని వృధా చేయడానికి మనం చోటిస్తున్నాం, కానీ నూనె ఉందా అయిపోయిందా గుర్తుపెట్టుకో. బండి కొనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు, పెట్రోల్ ఉందో లేదో చూసుకోవడం ఇంపార్టెంట్ ప్రయాణానికి. బండి కొనుక్కున్నానుగా చాలు, బాప్తిస్మం తీసుకున్నానుగా చాలు, కొత్త బండి కొత్త బాప్తిస్మం చాలు, రై 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 మని వెళ్ళిపోయాను, వెళ్ళినంతసేపు 80లో పోయాను 90లో పోయాను, కానీ ఒక్కడక్కడ అక్కడక్కడ నువ్వు పెట్రోల్ బంక్ దగ్గర ఆగలరా నాయన, నేను ఓ రోడ్డు పట్టుకు పోతానంటే కుదరదు, ఓ రోడ్డు పట్టుకు పోతా నేను ఇంక ఆగనా, నేను ఆగనే ఆగనంటే కుదరదురా నాయన, నువ్వు ఆగాలి, ఎక్కడ ఆగాలి, నీ వేగాన్ని తగ్గించి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మరలా ట్యాంక్ని ఫుల్ చేసుకోవాలి, మరలా వెళ్ళాలి. అలా అయిపోయినప్పుడల్లా అయిపోతుందరో అన్న విషయం అర్థమైనప్పుడల్లా ఏం చేయాలి, ఆగాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కసారి వెలిగింపబడిపోయామట, ఇక ఆ తర్వాత వాక్యంతో పని లేదట, ఆ తర్వాత సత్క్రియలు లేవట, ఎదుగుదల లేదు, నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షించట్లేదు, ముఖ్యంగా మన బ్రతుకులో సత్క్రియలు జరగట్లేదు. ఎప్పుడైతే మన బ్రతుకులో సత్క్రియలు ఆగిపోయాయో, మనం ఎప్పుడైతే అలాంటి సహవాసానికి దూరం అయిపోయామో, ఈ దీపం క్రమక్రమంగా ఆరిపోతుంది. ఆ కొత్త బండి నువ్వు ఇన్ఫీల్డ్ కొనుక్కో, రాయల్ ఇన్ఫీల్డ్ ఎవడకు కావాలి, లేకపోతే ఎంటైజర్ కొనుక్కో, లేకపోతే అదేదో డేవిడ్సన్ ఏదో ఉంటుంది, హార్లీ డేవిడ్సన్ అలాంటిది కొనేసుకోపోని ఏంటి ఉపయోగం అంటున్నాను. సో ఎప్పుడైతే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము సమృద్ధిగా నీ హృదయంలోనికి వెళుతుందో, నువ్వు అసలు ఖాళీగా ఉండలేవు, ఏదో విధంగా దేవునికి ఉపయోగపడే కార్యాలు చేయాలనుకుంటావు, నీ శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకి సమర్పిస్తావు, ప్రభువా నువ్వు నా కోసం చాలా ఇచ్చావు ప్రభువా, నీ కోసం నేను ఏమివ్వగలను ప్రభువా అని ఆలోచిస్తావు. నీ విలువైన సమయంలో ప్రభువుకి కూడా సముచితమైన స్థానాన్ని కల్పిస్తావు, సముచితమైన స్థానం. ఇప్పుడు కొన్ని బంధాలు మనం మెయింటైన్ చేస్తున్నాం, ఈ బంధాలు నిలబడాలంటే కొంత టైం కేటాయించాలి, తప్పదు. టైం కేటాయించకుండా బంధాన్ని నిలబెట్టండి చూద్దాం, ఎవరైనా సరే టైం కేటాయించను, నేను నువ్వు నా భార్య అంతే, నీకు మాత్రం సమయం ఇవ్వను, అంటే రోజులో ఒక సెకండ్ కూడా ఇవ్వ బాబు నాకు, ఇవ్వను, సంవత్సరంలో సెకండ్ కూడా ఇవ్వను నీకు, నువ్వు నా భార్య అంతే, ఈరోజు తాళి కడతా ఓ అలాబో, నా భార్య అంతే, ఎప్పుడైనా దూరం నుంచి కనబడితే హాయ్ అని చెప్తుంటా, నువ్వు కూడా హాయ్ అని చెప్పంతే, నువ్వు నా భార్యవి, నువ్వు నా భర్తవి, నీకు టైం కేటాయించేంత ఖాళీ నా దగ్గర లేదు, భర్తవి అంతే. అలా ఎక్కడైనా పేరు పక్కన డిగ్రీ పెట్టుకున్నట్టు నువ్వు నా పక్కన భర్తవని పెట్టుకుంటా, నీకు టైం ఇస్తావు మరి నాకంటే, నో టైం, నాకు అసలు టైం లేదు, నీకు ఇచ్చేంత టైం లేదు నాకు, భర్తవి భర్తవి అంతే, నువ్వు అలా ఉండు. ఎప్పుడైనా దూరంగా బస్సులో కనబడ్డావు అనుకో హాయ్ అంటాను, నువ్వు కూడా హాయ్, మన ఇద్దరం అప్పుడు పెళ్లి చేసుకున్నాం కదా, నీకు తాళి కట్టాను కదా, ఎస్ 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 అనుకో అంతే. ఇంకా కావాలనుకుంటే వాట్సాప్లో టచ్లో ఉండు, ఫేస్బుక్లో టచ్లో ఉన్నాను, నిలబడద్దేమో చూడా బంధం. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు కూడా అదే విధంగా, నీకు టైం ఇవ్వడం కుదరదు రో నాన్న, నీ టైం నీదే నా టైం నాదే అని చెప్పు, ఉంటుందా బంధం అది. సో మన జీవితంలో బంధం నిలబడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమివ్వాలి, మనం సమయం ఇవ్వాల్సిందే. సమయం ఇవ్వకుండా స్నేహం కానీ
లేదా బాంధవ్యం లేదా వివాహ బాంధవ్యం గాని లేదా బంధుత్వం గాని ఏది నిలబడదు. ఎవడో పెళ్ళికి పిలుస్తాడు, కార్డు తీసుకురాగానే ఏ నాకు ఖాళీ లేదు పో అన్నావు అనుకో, నా రావడం కుదరదు అన్నావు అనుకో, పాపం ఇంకా నీ మీద ప్రేమకమే మళ్ళీ వచ్చాడు, ఏ మళ్ళీ కుదరదు లే వస్తానని చెప్పి వెళ్ళలేదు. అలా నువ్వు ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలేదు వెళ్ళలేదు, వాళ్ళకు దూరంగానే ఉంటూ వచ్చావు. కొన్నాళ్ళకి చూడండి, మీకు ఆ చుట్టాలు అక్కడ ఉన్నారన్న విషయమే వాళ్ళు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. రాకపోకలు జరిగితేనే బంధుత్వాలు, ఒకరింటికి ఒకరు వచ్చిపోతూ ఉంటేనే ఏం మిగులుతాయి, బంధాలు మిగులుతాయి, బంధుత్వాలు మిగులుతాయి. అందుకే అప్పుడప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు, చుట్టాలింటికి వెళ్ళొస్తూ ఉంటారు. మా అమ్మమ్మ గారు ఊరు పలానా చోట, మా నాయనమ్మ గారు ఊరు పలానా చోట, మా పెద్దమ్మ పలానా చోట ఉంది, మా చిన్నాయన పలానా చోట ఉన్నాడు, మా పెదనాయన పలానా చోట ఉన్నాడు, మా బంధువులు ఉన్నారు అక్కడ, అక్కడ పోతాం సెలవుల్లో, వేసవి సెలవుల్లో వెళ్ళి అక్కడ గడిపొస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటారు. మీరు అలా ఉన్నారు కాబట్టి మీ బంధాలు నిలబడ్డాయి. మానేయండి, పూర్తిగా సమయం ఇవ్వడం మానేయండి, బంధాలు నిలబడవు. మరి ఇంత జ్ఞానం తెలుసు నువ్వు, దేవునికి ఆయన సత్క్రియలకు సమయం ఇవ్వాలన్న విషయం తెలీదా? దేవునికి ఆయన సత్క్రియలకి సమయం ఇవ్వకపోతే దేవునితో బంధం నిలబడద్దా? చెప్పండి, నిలబడద్దా? నిలబడదండి. అందుకే చాలామంది జీవితాల్లో సత్క్రియలు లేకపోవటం వల్ల వాళ్ళ దివిటీలు ఆరిపోయాయి. దేవునితో అటాచ్మెంట్ లేదు వాళ్ళకి. సత్క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. సత్క్రియ అనేది మన దివిటి వెలుగుతూ ప్రజ్వరిల్లుతూ ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది ఆరిపోతుందో ఇంకేముండదండి. చూడండి, నూనె తీసుకుని పోలేదట, తమ డివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకుని పోయారట బుద్ధి గలవారేమో. పెండ్ల కుమారుడు ఆలస్యం చేయుచుండగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెండ్ల కుమారుడు ఏం చేస్తున్నాడట, కావాలనే ఆలస్యం చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా నూనె తెస్తారా, కొంటారా, కొనరా, ఇంకా దివిటిని వెలగనిస్తుంటారా, వెలగనివ్వకుండా ఇంకా టైం పడద్దటండి, ఆరిపోయండి మళ్ళీ వెలిగించుకుందామండి అనుకుంటారా? ఒక్కసారి ఆరిపోతే మళ్ళీ వెలగడం చాలా కష్టం. ఎంత కష్టపడితే ఒకసారి వెలిగాం, ఒక్కసారి ఆరిపోయామనుకోండి మళ్ళీ వెలగడం మహా కష్టం సుమి, వెలగలేము. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించారు. ఆ విషయాన్ని మీరు అందరూ పరిగణనలోకి తీసుకుంటే మనం బుద్ధి గలవారమై మన దివిటీల్లో నూనె అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఆలస్యం చేస్తున్నాడు కదా చూద్దాం, నేను కునికి నిద్రిస్తున్నారట, నిద్రపోయే సమయం అయింది, సమయాన్ని నిద్ర కేటాయించారు. దివిటీ ఆరిపోతే దాన్ని వెలిగించుకోవాలనుకోలేదు, నిద్ర కేటాయించారండి సమయాన్ని, దివిటీ ఆరిపోకుండా కాపాడుకోవాలనుకోలేదు. చూసారా రైట్? ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో, అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ అంటే అసలు మనం ఊహించిన టైం అది. ఎవరైనా బంధువు అర్ధరాత్రి వస్తాడని ఊహిస్తావా? ఊహిస్తావా? అర్ధరాత్రి ఎవడొస్తాడండి అంటాం. ఎవరైనా స్నేహితుడు అర్ధరాత్రి వస్తాడని ఊహిస్తావా? ఊహించం. అర్ధరాత్రి ఎందుకు వస్తారండి? అర్ధరాత్రి సభలు జరుగుతాయా? పెడితే ఎవరైనా వస్తారా? సరిగ్గా సభ 12 గంటలకు ప్రారంభం అవును, 3 గంటలకు ముగించబడును. అందరికీ ఇదేమో ప్రేమపూర్వక ఆహ్వానమో అని అనుకుంటూ కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటాయి. ఏ 6 గంటలు పెట్టుకోరాదు అంటావు. సో అర్ధరాత్రి ఏం జరుగుతుంది ఎవడు ఊహించడు, ఎందుకంటే అర్ధరాత్రి అంతా క్లోజ్. నైట్ ఏదైనా జరగరాంది జరిగి ప్రాణాల మీదకి వచ్చింది అనుకోండి, ఒక్క డాక్టర్ ఉండడు, ఉంటాడా? అర్ధరాత్రి 12 గంటలకు సీరియస్ అయితే డాక్టర్లు అవైలబుల్గా ఉంటారా? నర్సులు కూడా పొద్దున్న రండి అంటారు. ఏ అలా కాదమ్మా, సీరియస్ అమ్మా అంటే ఇప్పుడు రారండి డాక్టర్ గారు, వెయిట్ చేయండి అంటారు. ఒకవేళ జాయిన్ చేసుకున్నా అలా ఇలా కాలం గడిపి మళ్ళీ పొద్దున్నే ట్రీట్మెంట్ మొదలవుతుంది. అందుకే చాలా యాక్సిడెంట్ కేసుల్లో ఎందుకు నైట్ జరిగే యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతారంటే సత్వరంగా సహాయ చర్యలు అందవు కాబట్టి. మంజీరేటు కూడా రాదు, ఆడు నిద్రపోతున్నాడే, ఆడికి నిద్ర రాదండి, ఆడు నిద్రపోతుంటాడు, అంబులెన్స్ రాదు, లేట్ అవుతుంది. ఒకవేళ వచ్చిన మళ్ళీ ఎక్కడి నుంచో పైనుంచి కొట్టించాలి. ఆ అధికారి నిద్రపోతుంటాడు, ఎమ్మెల్యేలు నిద్రపోతారు, ఎంపీలు నిద్రపోతారు, అర్ధరాత్రి అందరు నిద్రపోతారు. సో అర్ధరాత్రి పూట ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, సహాయం మనకి త్వరగా రాదు. అదే టైంలో ఆయన వచ్చాడట. భలే ఇంకేంది చూడండి, అంటే దాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మీరు ఏం జరగదులే, ఇప్పుడు ఎవరుంటారులే, ఇప్పుడేం దొరుకుతుందిలే, ఇప్పుడెవడొస్తాడులే, ఇప్పుడెవడు పట్టించుకుంటాడులే అనుకునే టైంలో, వన్ వే కూడా చూడండి, ఇది వన్ వే కానీ 10 దాటితే ఎవడు ఆపేవాడు ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోతుంటాయి బైకులు అవి. నైట్ సిగ్నల్స్ ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? అర్ధరాత్రి 1 గంటకు సిగ్నల్స్ ఎవడని పట్టించుకుంటాడా? రెడ్ సిగ్నల్ పడినా పోతాడు, అటు ఇటు చూస్తాడు, అటు ఎవడు రావట్లే, ఇటు ఎవడు రావట్లే, ఏ సిగ్నల్ ఎందుకు అబ్బా అని పోతాడు అంతే.
ఒంటిగంట సిగ్నల్తో పనే ఉంది అనుకుంటాడు. అంటే ఆ టైం అలాంటిది, అంత భయంకరమైన టైం అది. ఆ టైంలో మనం ఎక్కడికైనా పోయినా అడ్రస్ చెప్పేవాడు కూడా ఉండడు. ఒకసారి అదే జరిగింది మాకు, ఎక్కడికో పోతున్నాం అలాగా మీటింగ్ అయిపోయాక దారి తెలియట్లా ఎవడైనా మానవ పురుగు కనబడద్దేమో. మామూలు పురుగులు చాలా ఉన్నాయిలేండి, మనిషి అనే పురుగు ఏమైనా కనబడద్దేమో అడ్రస్ అడుగుతామరా బాబు అంటే అడ్రస్ చెప్పేవాడు లేడు. ఈ గూగుల్ తల్లిని నమ్ముకుంటే అది అటు ఇటు తిప్పుతుంది మమ్మల్ని, లెఫ్ట్ తిరిగి అంటది, రైట్ తిరిగి అంటది, టర్న్ తీసుకో అంటది, ఏం తీసుకున్నా మళ్ళీ అక్కడికి వస్తున్నాం. సో ఇలా ఉంటుంది పరిస్థితి. అర్ధరాత్రి పూట వాళ్ళు ఏం జరగదు అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వాళ్ళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ, దివిటీలు చక్కపరిచారట కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. అయ్యో మినికి 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 మాట, కొంచెం నన్ను కొంచెం నన్ను కొంచెం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళవి నీకు ఇవ్వడం కుదరదు, ఎవరి సత్క్రియలు వారివే. అదే చెప్తున్నా, భార్య రక్షణ భార్యదే, భర్త రక్షణ భర్తదే. మొన్న ఒక భర్త భార్య భర్తను అడిగిందట, ఏమండి మీరు ఎందుకండి సత్యంలో కొనసాగట్లేదంటే, ఆయన అన్నాడట నీ కాళ్ళు పట్టుకుని వచ్చేస్తాను లేవే అన్నాడట. కాళ్ళు పట్టుకునే ఏది, మీ ఆవిడ కాళ్ళు పట్టుకుని థియేటర్కి వెళ్ళి చూద్దాం, ఆవిడ ఒక్కదానికే టికెట్ కొని రాణిస్తారేమో. ఏ మా ఆవిడ టికెట్ కొందయ్యా, నేను మా ఆవిడ ఒకటే, అర్ధ శరీరం నాది అందులో ఉంది అన్నాం అనుకో, అయితే అర్ధ టికెట్ నీకు ఇస్తానని చింపిన ముక్క నీ చేతిలో పెడతాడు, బోరా బయటకు అంటాడు. అర్థమైందా, ఆ ముక్క పట్టుకుని ఆవిడ లోపలికి వద్ది, ఈ ముక్క పట్టుకుని నువ్వు బయటికి పోరా అంటాడు. కాబట్టి ఒక థియేటర్కే నేను రానివ్వరు కదా, నీ భార్య చేతితో చేయి పట్టుకు పోతానంటే, భార్య భార్యే, భార్య టికెట్ భార్యదే, భర్త టికెట్ భర్తదే. ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే రానిస్తాడా, రానివ్వడు. అంత ఎందుకు నువ్వు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రానిస్తాడేమో, నా భార్య టికెట్ మీద నేను వస్తా అన్నావు అనుకో, గెట్అవుట్ అంటాడు. కాబట్టి ఎవరిది వారిదే, రానివ్వరు అలాగా. మరి నిత్య జీవితం నీవేం విత్తుతావో అది కొయ్యాలి, కాబట్టి నిత్య జీవితం కూడా నీది నీదే, నాది నాదే. అక్కడ అయిపోయిందట, బుద్ధి లేని కన్యకలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు అన్నారట, మాకు మీకు ఇది చాలదేమో, మీరు ఈసారి వెళ్ళి అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి. ఇప్పుడా ఎవడమ్ముతాడు, ఇప్పుడు అర్ధరాత్రి వేళ అమ్మవాడు ఎవడుంటాడు, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి, ఇది అర్ధరాత్రి, ఎవడు అమ్మడు. నీ జీవితంలో విలువైన సమయం కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. వారు కొనడానికి పోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. కాబట్టి ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ చెప్పదలిచింది ఒకటే, టైమ్ ఈజ్ వెరీ 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 ప్రీసియస్. ముఖ్యంగా క్రైస్తవుడికి, క్రైస్తవులకు, దివిటి వెలిగించుకున్న వారికి ఇంకా వాల్యుబుల్, ఇంకా ప్రీసియస్. సో సత్క్రియల్లో కాలం గడపండి, ఆయనతో సమయం గడపండి, ఆయనకు కూడా కొంత సమయం ఇవ్వండి, సత్క్రియలకు సమయం ఇవ్వండి. మీ జీవితంలో క్రైస్తవ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా అద్భుతమైన సత్క్రియలు జరగనివ్వండి, సత్కార్యాలు జరగనివ్వండి. అలా జరుగుతూ ఉన్నప్పుడు మీ దివిటీలు వెలుగుతూ ఉంటాయి, మీరందరూ మంచి సహవాసంలో వర్ధిల్లుతూ ఉంటే, మంచిగా వాక్యంలో వర్ధిల్లుతూ ఉంటే సంఘం ఇంకా నానాటికి బలపడుతుంది. అందరూ కలిసి ఆ నీతి మార్గంలో ప్రయాణంలో ముందుకు కొనసాగుతారు. అప్పుడు మీకు సద్గతి లభిస్తుంది, నిత్య జీవితం లభిస్తుంది. లేదు అనుకుంటే మన చేతులతో మనమే మనం కూర్చున్న కొమ్మని ఏం చేస్తాం, నరుక్కున్న వరం అవుతాం. అలా చేస్తే మనకి ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కాబట్టి అందరూ కూడా ఆలోచన కలిగి, జాగ్రత్త కలిగి మీ సమయాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుతూ రాత్రి సభకు సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రణ
ఆలయం నీవే అల్ఫయు నీవే ఒమేగాయు నీవే విలయం నీవే స్థిరనిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూర ధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ